హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోని అన్ని విభాగాల్లో షిప్స్ చాలా వేగంగా పెరుగుతున్న సెక్టార్. వీటికి సంబంధించిన కంపెనీల మధ్య కూడా చాలా పోటీ ఉంటుంది. ఏ కంపెనీకి చెందిన షిప్ విశాలమైంది, పెద్దది అంటూ చాలా పోటీ పడతారు. అందుకే ఇంజనీరింగ్ విభాగం వాళ్ళకి ఇదొక అద్భుతమైన మెషనరీ నెట్వర్క్. ఇతర కంపెనీలు తయారు చేసిన షిప్స్ కన్నా తమదే కనీసం 20 అడుగుల ఎత్తైనా ఉండాలి అని కోరుకుంటారు. ఇదిగో ఇక్కడ ఈ షిప్ని చూస్తూ ఉన్నారా? అక్కడున్న వ్యక్తులు అందరినీ ఈ షిప్లో తీసుకెళ్లినా ఇంకా స్థలం మిగిలే ఉంటుంది. అలాంటి పెద్ద పెద్ద షిప్స్ ఇంకా చాలా ఉన్నాయి. వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. సూపర్ సైజ్ కంటైనర్ షిప్. ముందుగా సౌత్ కొరియాకు చెందిన చాలా రికార్డ్స్ నెలకొల్పిన షిప్ ఇది. ఎల్జీ సిరాజ్ అనే పేరు గల షిప్. 2020లో ఈ షిప్ని వెనక్కి పిలిపించారు. దాదాపు 24,000 డెక్స్ని తనతో పాటు తీసుకెళ్లగల సామర్థ్యం ఉన్న షిప్ ఇది. దీని వెడల్పు 1320 అడుగులు, ఎత్తు 200 అడుగుల కన్నా ఎక్కువే. దాదాపు 4 ఫుట్బాల్ మైదానాల్ని ఒకేసారి ఇందులో ఏర్పాటు చేసుకునే సౌకర్యం ఉంటుంది. డెక్ అంతా అటు ఇటు పడేసినట్టుగా కాకుండా ఫిక్స్ అయినట్టుగా ఉంటుంది. ఎందుకంటే లోపల 8 టెండర్ కంటైనర్స్ బిగించి ఉంటాయి. వాటిని 24 వరుసల్లో అమరుస్తారు. ఇవన్నీ అమర్చిన తర్వాత డెక్ 109 అడుగుల ఎత్తు కనబడుతుంది. ఇంత భారీగా ఉన్న ఈ షిప్ సముద్రంలో ఏం చేస్తుంది అనుకుంటున్నారా? ఇది ఒకే ట్రిప్లో 8.34 మిలియన్ మైక్రో ఓవెన్స్, అంటే దాదాపు 233 మిలియన్ కేజీల బరువు, ఇంకా మీరు వేసుకునే బట్టలు, 383 మిలియన్ షూస్ తనతో తీసుకెళ్లగల సామర్థ్యం ఉన్న షిప్ ఇది. ఇప్పటికీ ఇదే అతిపెద్ద షిప్. అయితే ఈ రికార్డ్ ఎక్కువ కాలం నిలవదు, ఎందుకంటే ఇంతకన్నా పెద్దవి చైనాలో మరొక 2 కంటైనర్స్ తయారు చేస్తున్నారు. 24,032 విశాలమైన కంటైనర్స్ అందులో తీసుకెళ్లగల సామర్థ్యం ఉన్న వీటిని చైనా షిప్ యార్డ్స్లో తయారు చేస్తున్నారు. 2023 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు మాత్రం హెచ్ఎంఎం ఎల్జీ సిరాజ్ కంటైనరే పెద్దదని చెప్పాలి. విశాల్ కన్స్ట్రక్షన్ వెసల్. ఇందులో క్రేన్స్, ఆయిల్ పైప్ లైన్స్ సరఫరా చేయడానికి ఉపయోగిస్తారు. ఆయిల్ ట్రెక్ సైడ్ పోర్షన్స్ ఇందులో వినియోగిస్తున్నారు. ట్విన్ హౌస్గా చెప్పుకునే ఈ షిప్ ఎంత పెద్ద బరువునైనా ఇట్టే మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్న షిప్. 12,530 అడుగుల వెడల్పు, 407 అడుగుల ఎత్తు ఉన్న ఈ షిప్ ప్రపంచంలోనే అతిపెద్ద కన్స్ట్రక్షన్ వెసల్గా పేరుగాంచింది. ఎంత పెద్దది అంటే దీన్ని ఒకవైపుగా నిలబెడితే దాదాపు ఐఫిల్ టవర్ కన్నా ఎత్తుగా కనబడుతుంది. 10,100 టన్నుల బరువున్న బిల్డింగ్ని కూడా అతి తేలిగ్గా మోసుకెళ్లగలదు, ఎందుకంటే దీనిలో ఉన్న లిఫ్ట్ కెపాసిటీ 48,000 అడుగులు ఉంటుంది. 2016లో సముద్రంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఉన్న షిప్గా ప్రసిద్ధికెక్కింది. 24,000 టన్నుల బ్రాండ్ లిఫ్ట్ పవర్ని ఒకేసారి ఎత్తి రవాణా చేయగలిగింది. ఫ్రాన్స్లోని ఐఫిల్ టవర్ కన్నా 6 రెట్లు అధికమైన టవర్ ఇది. భూమిద ఉండే ఎంత పెద్ద టవర్ అయినా చాలా తేలిగ్గా మోసుకెళ్లగలదు. ప్రపంచంలోనే అతి వెడల్పైన నౌక. ఎవరైనా ఒడ్డు నుంచి ఈ ఓడను చూస్తే మధ్యలో కట్ చేశారేమో అనిపిస్తుంది. అలా ఆలోచిస్తే వాళ్ళు పప్పులో కాలేసినట్టే. ఇది కాంఫార్మ్ టైటిల్ మోడల్లో ఉన్న పూర్తి షేప్లో ఉన్న షిప్. వెడల్పులో తక్కువగా అనిపించిన ఎత్తులో మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. 238 ఫీట్ వెడల్పు ఉండి త్రిభుజాకారంలో ఉన్న షిప్ ఇది. నాటికన్ భాషలో స్టోన్ అని పిలుస్తారు. ప్రపంచంలోనే సింగిల్ హల్క్ కన్నా చాలా ప్రభావవంతమైంది. కానీ దురదృష్టవశాత్తు దీని ప్రపోర్షన్స్ మూలంగా ప్రస్తుతం ఉపయోగంలో లేని షిప్గా మిగిలిపోయింది. అయితే చూసేందుకు మాత్రం అలా కనిపించదు, ఎందుకంటే దానిపైన ఉన్న కబ్బోర్డ్స్ ఎప్పుడూ ఉపయోగంలోనే ఉన్నట్టుగా అనిపిస్తాయి. ఇది జియోలాజికల్ స్ట్రక్చర్ని కనిపెట్టడానికి, వాటిని పరిగణించడానికి ఉపయోగపడుతుంది. సముద్రం లోపల లేజర్ బీమ్స్తో 24 వేర్వేరు సీమర్ కేబుల్స్తో ప్రయాణిస్తూ ఉంటుంది. పైన వివిధ రకాల బెంచ్లతో అమర్చబడి ఉంటుంది. అవి పేర్చిన విధానం చూస్తే 39,000 అడుగుల వెడల్పుతో కనిపిస్తాయి. దీన్ని స్టోరేజ్ కోసం ఉపయోగిస్తారు. అందుకే ఒకవేళ ఇది నీటిపై సంచరించాలి అంటే దానికన్నా 4.5 అడుగుల ఎక్కువ ఉన్న విస్తీర్ణం కావాలి. దీని కింద ఉన్న సెన్సార్స్తో ఒక 3D పిక్చర్ని తయారు చేస్తుంది. దానివల్ల సముద్రపు లోతున ఉన్న ఆయిల్ రిఫైనరీ ఏదైనా దాచారేమో అనే సంకేతాలు వెలువడతాయి. దీని పాయనీరింగ్ స్ప్లిట్ ఎటువంటి వాతావరణాన్నైనా తట్టుకోగల శక్తినిస్తుంది. ఇది పంపించే డేటా స్పెన్సర్స్తో ఒక డేటాను రూపొందిస్తారు. 24 అతిపెద్ద స్టీమర్లనైనా సునాయాసంగా తీసుకెళ్లగలదు. ప్రపంచంలో అతిపెద్ద షిప్ సీ వైజ్ జాయింట్ అనే మూవీ కనుక రాకపోయి ఉంటే అసలు ఎటువంటి షిప్ ఒకటి ఉందని ప్రపంచానికి తెలిసేది కాదు, నమ్మేవాళ్లు కూడా కాదు. దీని మీద బాంబింగ్ జరిగిన తర్వాత సముద్రంలో నుంచి మళ్లీ పైకి తీసుకొచ్చి ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నారు. వినడానికి కొంచెం వింతగా ఉంది కదా. దీని ఒక్క రాడార్ 208 టన్స్ ఉంటుంది. 5,65,000 బరువు తూగుతుందేమో. 15,300 అడుగుల వెడల్పు ఉంటుంది. దీన్ని ఒకవైపు నిలబెడితే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అంత ఎత్తు ఉంటుంది. 1 సంవత్సరంలోనే 4.2 మిలియన్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ని రవాణా చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే నయాగర జలపాతంలో ఇంత వాటర్ కింద పట్టడానికి దాదాపు 4 నిమిషాల సమయం పడుతుంది.
2070 ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్ లో ఉన్న నీరు ఎంత ఉంటుందో అంత ఆయిల్. ఇంత ఆయిల్ ని తీసుకొని సముద్రంలో 80 అడుగుల ఎత్తున ప్రయాణిస్తుంది. దీనికున్న పెద్ద పెద్ద రెక్కల వల్ల సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే ఇది మునిగిపోవడానికి కారణం మాత్రం ఇది కాదు. 1988లో జరిగిన ఇరాన్ ఇరాక్ యుద్ధంలో దీని మీద బాంబుల వర్షం కురిసింది. ఇరాన్ సరిహద్దులో మునిగిపోయింది ఈ నౌక. ఇంత పెద్ద షిప్ ని సముద్రపు ఒడ్డుకు తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. చాలా కష్టపడి దాన్ని తిరిగి ఒడ్డుకు చేర్చారు. పేరు మార్చారు, హ్యాపీ జాయింట్ అని పేరు పెట్టారు. 2 సంవత్సరాల తర్వాత దాన్ని పూర్తి తరహాలో రిపేర్ చేసి మళ్ళీ పేరు మార్చి వైకింగ్ అన్న పేరుతో సముద్రంలోకి వదిలారు. అయితే 2004లో ఫస్ట్ ఆల్ సీన్ అనే కంపెనీకి విక్రయించారు. వారు ద నాక్ నేవీస్ అన్న పేరును పెట్టుకున్నారు. 2019లో ఈ షిప్ పనిచేయటం ఆపేసింది. దాంతో స్క్రాప్గా మార్చేశారు. అద్భుతమైన బల్క్ క్యారియర్, ఆయిల్ కాకుండా ఘన పదార్థాల్ని అంటే ఐరన్ ఓర్ లాంటివి క్యారీ చేయడానికి ఉన్న ఏకైక సాధనం వేల్ మార్క్స్ ఫ్లీట్ ఓర్ క్యారియర్. ఇది చాలా విశాలమైంది. బ్రెజిల్ మైనింగ్ కంపెనీకి చెందింది. దీని వెడల్పు దాదాపు 1200 అడుగులు, విస్తీర్ణం 65 అడుగులు. దీని మీద 7 రకాల ఓర్లు ఒకదాని మీద ఒకటి పేర్చి ఉంటాయి. దాదాపు ఒక టెన్నిస్ కోర్ట్తో సమానం. ఒకే ట్రిప్లో దాదాపు బ్రెజిల్ నుంచి చైనాకు 115 టన్నుల ఓర్ని రవాణా చేయగలదు. కానీ ఇంత బరువు ఉన్నందువల్ల చాలా నిదానంగా వెళ్తుంది. కేవలం గంటకి 15.5 సముద్ర కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించగలదు. బ్రెజిల్ నుంచి చైనా వరకు వెళ్ళడానికి దాదాపు ఈ వేగంతో 15 రోజుల సమయం పడుతుంది. ఇది నిదానంగా వెళ్తూ ఉన్న ఇంత పెద్ద నౌకకి ప్రమాదాలు ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి. ఆందోళనకరమైన ఫిష్ ఫ్యాక్టరీ. ఒక సూపర్ సైజ్ ఫిష్ ఫ్యాక్టరీ భవిష్యత్తుకి చాలా ఆశాజనకంగా కనబడుతుంది. కానీ భవిష్యత్తులో దాని అంతం తలుచుకుంటే మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది. ఈ విషయం ఫ్రీ పోర్ట్ చీఫ్ అన్న నౌక గురించి తెలుసుకున్నాక అర్థమైంది. ఇది 45,000 టన్స్ ఉన్న ఆయిల్ ట్యాంకర్స్ని మోసుకెళ్తోంది. 1980లో రష్యాకి చెందిన 725 అడుగుల వెడల్పు, 105 మీటర్ల ఎత్తు ఉన్న ఈ నౌక ఒక మధ్యస్థ ఆకారపు నౌక. 2018లో చైనాకి చెందిన ఒక నౌకాశ్రయం దగ్గరికి దీన్ని తీసుకెళ్లారు. 10 కోట్ల రూపాయల ఖర్చుతో అక్కడ దీన్ని విశాలమైన తేలియాడే ఫిషింగ్ ఫ్యాక్టరీగా మార్చేశారు. ఈ పాత ట్యాంకర్కి లాఫైట్ అనే పేరు పెట్టుకున్నారు. దీన్ని పూర్తి తరహాలో రీడిజైన్ చేశారు. ఒక అటెండెంట్ సహాయంతో సముద్రంలోని చేపల్ని ఒక పైపు ద్వారా పైకి లాగుతారు. చేపల్ని పెద్ద బ్లాక్లో ఫ్రీజ్ చేస్తారు. అలా 232 వర్టికల్ ఫ్రీజర్స్ ఉంటాయి. కేవలం 24 గంటల్లోనే 15 టన్నుల చేపల్ని ప్రాసెస్ చేస్తుంది. ఇలా ప్రతిరోజు గనక ఈ ఫ్రీజర్లు పనిచేస్తే ప్రతిరోజు 537,000 టన్నుల చేపల్ని ఫ్రీజ్ చేసేస్తుంది. ప్రపంచంలో ఇప్పటికీ సముద్రంలో తేలియాడుతున్న అతిపెద్ద ఫిష్ ఫ్యాక్టరీ ఇదే. పాత ట్యాంకర్ని ఇలా కొత్త విధంగా రూపుమార్చి ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక సమస్య కూడా ఉంది. ఈ ట్రావెల్స్ యొక్క సేన దక్షిణ అమెరికా సముద్రాన్ని ఆక్యుపై చేస్తుంది. పసిఫిక్ మెకారియల్ స్థానంలోని చేపల్ని పైకు లాక్కుంటుంది. పెరు రాడార్ దీని స్థితిగతుల్ని తెలుసుకుంటుంది. అందువల్ల దీన్ని ఇల్లీగల్ అన్రెగ్యులేటెడ్ నౌకగా పిలుస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.